నమస్కారం, నా పేరు ధరణి ప్రేడ ప్రకాశరావు. దివ్య సంజీవినికి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో పృథ్వీ ముద్ర కోసం తెలుసుకుందాం. పృథ్వీ ముద్ర బొటనవేలు అగ్ని, చూపుడు వేలు వాయువు, మధ్యవేలు ఆకాశం, ఉంగరపు వేలు పృథ్వీతత్వం అన్నాం, చిటికిన వేలు జాలతత్వం. అంటే పృథ్వీ ముద్ర అంటే ఈ వేలును వాడవలసి వస్తుంది. బొటనవేలు ఉంగరపు వేలు కలిపి ఉంచితే కొన భాగాలని గుండ్రంగా ఉండాలి, మిగిలిన వేలు తిన్నగా ఉండాలి. ఇలా వంగకి ఉండకూడదు, విడివిడిగా ఉండకూడదు, స్ట్రైట్ ఒకటేలా కనిపిస్తుంది. ఈ విధంగా రెండు చేతులు ఉంచితే ఇది పృథ్వీ ముద్ర. పృథ్వీ ముద్ర వలన శరీరంలోని ఉన్న పృథ్వీతత్వాలలో ఉన్న లోపాలను తగ్గిస్తుంది. పృథ్వీతత్వం ఉన్న లోపాలంటే ఏమిటి? శరీరంలో విటమిన్స్ తక్కువైన, క్యాలరీస్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఈ విధంగా శరీరంలో రకరకాల సమస్యల వలన, వాటి లోపం వలన ఈ పృథ్వీ ముద్ర వాటిని సరిచేస్తుంది. వీక్గా ఉన్న శరీరం, దుర్బలంగా ఉన్న, అంటే చాలా సన్నగా, బలం లేకుండా, కండరాలు వీక్గా ఉన్న వాళ్ళు కూడా పృథ్వీ ముద్ర సాధన చేస్తే సరిగ్గా హెల్దీగా పర్సన్ తయారవుతాం. చక్కగా ఆరోగ్యంగా తయారయ్యే సిస్టమ్ ఈ పృథ్వీ ముద్రలో ఉంది. చాలా వీక్నెస్ని తగ్గించడానికి, శరీరానికి కావాల్సిన విటమిన్స్ అందించడానికి పృథ్వీ ముద్ర పనిచేస్తుంది. ఈ పృథ్వీ ముద్ర వలన ఆకలి వేస్తుంది కనుక బాగా తింటాం. అతి సన్నగా ఉన్న వాళ్ళకి పృథ్వీ ముద్ర పనిచేస్తుంది. అతి లావుగా ఉన్న వాళ్ళు పృథ్వీ ముద్ర వేయకూడదు. సమస్య ఉన్నప్పుడే వేయాలి, సమస్య తగ్గిపోగానే ఆపేయాలి. ఈ పృథ్వీ ముద్రలో ఉన్న గొప్పతనం ఏంటంటే తగ్గిపోగానే ఆపేయాలి. ఇది పృథ్వీ ముద్ర. ఈ విధంగా పెట్టుకొని కూర్చోవాలి. ఎంత పవర్ఫుల్ ముద్ర ఇది! సాధన చేసి చూడండి దీని ఫలితాలని. ఇటువంటి ముద్రలు చాలా రకాల ముద్రలు ఉంటాయి, కానీ ముద్రలు ఎప్పుడూ ఎవరికి సైడ్ ఎఫెక్ట్లు రావు. వేళ్ళు ఈ విధంగా పెట్టినందువల్ల సైడ్ ఎఫెక్ట్లు, దీనిసారి నేను ఇలా పెట్టాను, ఈ సమస్య వచ్చిందన్న విషయం ఇక్కడ లేదు. ఇది వేళ్ళని రకరకాల భంగిమల్లో ఉంచుకోవడమే ముద్రలు అంటారు. వీటిని హస్తముద్రలు అంటారు. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.